సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. మాలకుల యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 128 జయంతి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గంలో వారి జయంతి వేడుకల్ని అన్ని కార్యాలయాలు పట్టణ వీధులలో జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎంతో శుభకరమైన దినము. ఈరోజు ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఒక దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఆనాడు దాదాపుగా 60-70 సంవత్సరాల క్రితమే ఒక చక్కటి రాజ్యాంగాన్ని కొన్ని భవిష్యత్ తరాల వరకు అందించడం జరిగింది. వారి స్ఫూర్తిని, వారి జయంతి వేడుకల్ని స్ఫూర్తి తీసుకొని రాబోయే తరాలు మరింత ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 128 జయంతి ఉత్సవ కార్యక్రమం ఉస్మాబాద్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, తర్వాత ఏసీపీ మహేందర్ గారు, మన కౌన్సిలర్లు, తర్వాత అందరు నాయకులు కూడా, ఈ యొక్క దళిత నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము పెద్ద ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కోడ్ వల్ల మేము జరపలేకపోవడం అనేది జరిగింది. అందరితో స్పీచ్లు కూడా ఇచ్చి అన్ని విధంగా పోలీస్ కమిషనర్ పరిధిలోని ఉస్మాబాద్ డివిజన్ ఉస్మాబాద్ హెడ్ క్వార్టర్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 128 జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ సమావేశానికి మన గవర్నమెంట్ పెద్దలు, శాసనసభ్యులు శ్రీ వత్తుల సతీష్ కుమార్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, తర్వాత మన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఉస్మాబాద్ కాన్ఫరెన్స్ సంబంధించిన నాయకులు అందరు పాల్గొన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి. ఎన్ని సంవత్సరాలు బతకమనేది కాదు ముఖ్యం, ప్రజలకు ఏం సేవ చేసిన ముఖ్యము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65 సంవత్సరాలు జీవించినారు. వారు ప్రపంచ మేధావులలో ఒకరు. ప్రపంచ మేధావులలో కార్ల్ మార్క్స్ తర్వాత గుర్తింపుదగ్గ వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 65 సంవత్సరాలు జీవించి దేశానికి, ప్రపంచానికి ఎంతో సేవ చేసిండు. ఆయన సేవలనే కులం లేకుండా, మతం లేకుండా, ఏం లేకుండా ప్రతి ఒక్కరూ ఓటర్లు వినియోగించుకోవాలంటే ఆయన పుణ్యమే. ఇప్పుడు 65 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిస్తే నేను పుట్టింది 1965 సంవత్సరంలో. కాబట్టి వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి జయభీం తెలుపుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం లోపల ఆ ఆలోచన విధానాన్ని మనం ఫాలో అయ్యి మనం వారి యొక్క ఆలోచన విధానంతో వెళ్ళి వారి యొక్క అడుగుజాడల్లో నడిచినట్టు ఉంటే దేశ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్కరు కానీ చాలా బాగుంటారు. వారు చేసిన సేవలో, వారు చేసినటువంటి మంచి కార్యక్రమంలో ఒక బావుబంధు కానీ మనం చేసినట్టు అయితే, మనమందరూ తన వంతు కార్యక్రమం ఒక బావుబంధుగా చేసినట్టు అయితే మన దేశమే బాగుపడుతుంది, అందరి కుటుంబాలు కూడా అన్నీ కూడా బాగా ఉంటాయి. ఈర్ష భావాలు లేకుండా అందరూ అంబేద్కర్ లాగా ఆలోచించి వారి యొక్క జీవిత చరిత్రలో పాలు పంచుకొని జీవిత చరిత్రను చదివి మంచిగా అన్ని కార్యక్రమాలు చేస్తూ బాగా చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం అందరూ అటెండ్ అయినందుకు, విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. 128వ జన్మదినం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇట్లా ఎమ్మెల్యే లెక్క అయినా అని వివిధ హోదాల డిప్యూటీసులు కానీ, చైర్మన్లు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కానీ, వాళ్ళకి కేవలం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ద్వారా వారు ఏదో కాన్స్టిట్యూషన్లో రాసిండ్రో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నాం. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ గారు అంటే కేవలం ఒక మన భారతదేశానికి చెప్పిన విధం కాదు, అతని ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అని చెప్పి కూడా మంచి పేరు కూడా రావడం జరిగింది. ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా అన్ని విధాలుగా అయితే మనకు నడుస్తున్నాయి. అవన్నీ కూడా వారు ఇచ్చిన సూచన సలహాలే. ఏది రాసినా కానీ వారి యొక్క చాలా పెద్ద దృక్పథతో అందరినీ కూడా దృష్టి పెట్టుకొని భారతదేశం భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండాలని చెప్పి దృష్టి పెట్టుకుని రాసిన కాన్స్టిట్యూషన్ అంటే మరింత గొప్ప మేధావి అనే విషయం కూడా మనకు అర్థమవుతుందని తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరి ఒకసారి జయ భీమ్, జయ తెలంగాణ.